హమాస్కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హెజ్బోల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ మూడు హత్యలు రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హెజ్బోల్లా ఆరోపిస్తున్నాయి. ఈ మూడు ఇజ్రాయెల్ పైకి దండెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎయిరిండియా ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్కు విమాన సర్వీసులను నిలిపివేసింది. అటు ఇరాన్ ముప్పు నుంచి ఇజ్రాయెల్కు భద్రత కల్పిస్తామని జో బైడెన్, నెతన్యాహుకు హామీ ఇచ్చినట్లు శ్వేత సౌధం వెల్లడించింది. హమాస్ అగ్రనేత హనియా హత్యతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ చేయించిందని హమాస్ ఆరోపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అటు హమాస్ మరో కీలక నేత డెయిఫ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వరుస పరిణామాల తర్వాత హమాస్ ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడీఎఫ్ హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు అమెరికా అధ్యకుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్ ముప్పు నుంచి టెల్అవీవ్కు భద్రత కల్పిస్తామని బైడెన్ హామీ ఇచ్చినట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బోల్లా, హమాస్ దాడి చేయవచ్చన్న వార్తల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్కు విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాల్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టెల్అవీవ్ నుంచి వచ్చే, అక్కడకు వెళ్లే విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపులు ప్రకటించింది. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య ఎయిరిండియా వారానికి 4 సర్వీసుల్ని నడుపుతోంది.